రాష్ట్రానికి చెందిన వర్గీస్ నడకతుల్లా అనే ఇరువురు నిందితులు చెడు అలవాట్లకు బానిసలుగా మారి సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా రాష్ట్రం వెళ్లి అక్కడి నుండి 94 కేజీల గంజాయిని తీసుకుని కేరళ రాష్ట్రానికి వెళ్తుండగా స్థానిక పెదకాకాని పోలీసులకు రాబడిన సమాచారం మేరకు కార్లో అదుపుదోకి తీసుకుని తనిఖీ చేశారు. సుమారు 94 కేజీల గంజాయి దొరికింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెదకాకాని సీఎస్ సురేష్ బాబు, ఎస్ఐ రాంబాబుతో కలిసి మంగళగిరి నార్త్ డిఎస్పీ రాంబాబు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి దాదాపు ఈ గాంజాయి 94 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని మన సొంత స్టేట్కి తరలించే కార్యక్రమంలో భాగంగా తిరిగి వస్తున్నప్పుడు పరిసర ప్రాంతాల్లో వెహికల్ బ్రేక్ డౌన్ అవడం మూలాన కొంత టైం ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పెదకాకాని సీఐ గారు సురేష్ బాబు, తర్వాత ఎస్ఐ రాంబాబు వాళ్ళ టీం అందరూ వాళ్ళకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్లో 2 వెహికల్స్లో నుంచి దాదాపు 47 ఈచ్ 2 కేజీ బ్యాగ్స్ 94 కేజీస్ ఆఫ్ గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారు సైజు వర్గీస్ అని చెప్పి ఒక 45 ఇయర్స్ ఉంటాయి. అతను నెల్లాయి, త్రిశూర్ జిల్లా నెల్లాయి, కేరళ స్టేట్. అదేవిధంగా రెండో అతను సడక్తుల్లా అని చెప్పి అతను కూడా 46 ఇయర్స్. అతను మలప్పురం జిల్లాకు సంబంధించిన ఓజూరు విలేజ్కి సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరి గురించి కాస్త వెరిఫై చేస్తే వీళ్ళు ప్రీవియస్గా ఈ గాంజాయి ఈ అక్రమ బిజినెస్లో ఉన్నారు. ప్రీవియస్ కేసెస్ కూడా వీళ్ళ మీద ఉన్నాయి ఆ కేరళ స్టేట్లో. సో వీళ్ళు ఈ బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి ఈజీగా మనీ ఎర్నింగ్ దీనిలో భాగంగా ఈ ఒడిశా పదంపురం విలేజ్కి అక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఈ మాల్ అంతా తీసుకొని కేరళ స్టేట్లో ఈ కొచ్చి పోర్ట్లో ఉండే పని వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఇది అంతకుముందు నుంచి కూడా చేసి 2017-18 కూడా ఇట్లా చేశారు. సేమ్ ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. సో అదే క్రమంలో ఈరోజు కూడా అట్లా చేస్తూ మనకి ఇంటర్సెప్షన్లో పట్టుబట్టడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు మీకు ఆల్రెడీ ప్రెస్ దీనిలో ఇచ్చారు. వెహికల్స్ 2 సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ తరలిస్తున్నాము. పర్టికులర్గా ఈ దీనిలో పార్టిసిపేట్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని సర్ప్రైజ్గా ఇవన్నీ రికవరీ చేసినటువంటి ఈ పెదకాకాని టీమ్కి మా గౌరవ ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. సో వీళ్ళందరికీ మంచి రివార్డు ఇది కూడా ఇవ్వటం జరిగింది.